ఇక మనతో మాట్లాడడానికి టెక్నికల్ ఎక్స్పర్ట్ కురేష్ గారు లైన్లో ఉన్నారు. కురేష్ గారు, వాట్సాప్ సేవలు ఆగిపోయాయి. ఇప్పుడు 2 గంటల తర్వాత ఇప్పుడిప్పుడే వాళ్ళు టెక్నికల్ టీం కూడా దాన్ని పునరుద్ధరించింది. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? మీకేమైనా ఇప్పటివరకు సమాచారం ఉందా దీని గురించి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్లీ సో ఫార్ మెటా హ్యాజంట్ రివీల్డ్ అండి మనకు టెక్నికల్ ఇష్యూ ఏం జరిగిందని ఇప్పటిదాకా తెలియట్లేదు. కానీ గ్లోబల్ ఫోరమ్స్ లో తెలిసిన విషయాలు డిస్కస్ చేసే దాంట్లో ఒకటేమో దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ మ్యాసివ్ డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ ఆన్ ది వాట్సాప్ సర్వర్స్ ఒకటి. దెన్ దెర్ ఇస్ అనదర్ డిస్కషన్ విచ్ సేస్ దాట్ యాక్చువల్ గా చూస్తే ది మేజర్ ఇష్యూ ఈస్ ఆఫ్ డిఎన్ఎస్. Third, people are also saying that technically speaking, there could be an upgrade of a software which Meta should release the failure. What caused WhatsApp? Ani, Meta ne is the authority, competitive authority, and which should actually tell us. Now, there is also a UN cry that 5G services enable ivallinchi ayalsindi. So, dan valla kuda disturbance edana jariginda pravadam ani. There is also a high level of speculation. మార్కెట్ లో నడుస్తుంది ప్రస్తుతానికి. కానీ ఇట్ ఇస్ బీన్ రీస్టోర్డ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్ అండి వాట్ ఇస్ ద యాక్చువల్ టెక్నికల్ ఇష్యూ కాస్డ్ డ్యూ టు దిస్. ఓకే, థ్యాంక్ యూ కురేష్ గారు.